విగ్రహం ప్రజలకి, మీ అందరికి రాష్ట్ర యువత జనరల్ సెక్రటరీ పొడుగు శ్రీనివాస్ గారికి, తదితర పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు 45వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గ్రామ గ్రామాన పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఆయన పాదయాత్రలో బిజీగా ఉన్న ప్రజలందరూ ఆయన జన్మదినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటున్నారు. ఇది చాలు ఈ వచ్చే 14 నెలల్లో ఆయన ముఖ్యమంత్రి సంకేతం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేస్తా ప్రజా సమస్యలు తెలుసుకుని ఆ ప్రజా సమస్యలను తన మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్లో మీ ముందుకు వస్తున్నారు. ఆ మేనిఫెస్టోని కూర్చొని తప్పకుండా అమలు చేస్తారు ఆయన. ఎందుకంటే తను ఇచ్చిన నల్లకల్లోన తను ఇచ్చిన ఓలార్ పేపర్ చేస్తానని ఇచ్చిన మాట ఆనాటి కాంగ్రెస్ సజెషన్ ఒప్పుకోకపోతే పార్టీ నుంచి బయటకు వచ్చి తను ఇచ్చిన మాట మీద నిలబడాలని ఉద్దేశించుకుని పార్టీ పెట్టాడు ఆయన. ఈ పార్టీ పుట్టడానికి ఒకే ఒక కారణం ఒక మాట, ఆ మాటే రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పి నల్లకల్లోన ఇచ్చిన మాట కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోకపోతే ఆ మాట నిలబెట్టుకోవడానికి పార్టీకి రాజీనామా చేసి ఆయన వైఎస్ విజయం గారు ఇద్దరు రాజీనామా చేసి పార్టీ పెట్టి అలాంటి మనిషి తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అలాగే రాష్ట్రానికి అనుభవం లేదు అని చెప్పి కొంతమంది పదే పదే తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మన తెలుగుదేశం నాయకులు చెప్పండి, ఈ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి నారాయణ గారికి ఎన్ని రోజుల రాజకీయ అనుభవం ఉంది? అలాగే ఈ రాష్ట్ర ఐటీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన లోకేష్ గారికి ఎన్ని రోజులు? జగన్మోహన్ రెడ్డి గారు 2009 ఎంపీ, నేను తెలుగుదేశం శాసనసభ్యుడు, 3.5 సంవత్సరాలు పైబడి ఆయన రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అసెంబ్లీలో ప్రతి నాయకుడు. అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తుని ప్రతిపక్షం అడ్డుపడుతుంది, ప్రతిపక్షం అభివృద్ధి జరగట్లేదని చెప్తూ ఉంటారు పదే పదే. అసలు ఆయన అభివృద్ధి చేయలేక ఆడలేక మధ్యలో ఉన్నట్టు అసలు ఎంతసేపు ప్రతిపక్షం చదువుకునే టైంలో కట్టారు. నాకు తెలిసిన 2.5 వర్షాలు అందులో కాంట్రాక్ట్ అనుకుంటున్నా, నాకు గుర్తుండి అది 2 సంవత్సరాలు పక్కల కృష్ణా నది మీద కనకగ్రహం వారిది మంత్రి కట్టడానికి. ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు 8 మాసాలైన ఇంతవరకు ఒక్క మంత్రి కూడా కట్టవా? ఇది ప్రభుత్వానికి సిగ్గు చెడ్డే కాదా? రైతు రుణమాఫీ ఉంటాయి, రైతు రుణమాఫీ జరగలేదంటారు. తెలుగుదేశం పార్టీ సభ్యులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అంత జాబ్ వచ్చినాయి కానీ మామూలుగా నిరుద్యోగ యువతకు మాత్రం జాబ్ రాలా. ఇటీవల మన గన్నవరం నియోజకవర్గంలో హనుమాన్ డెల్టా షుగర్స్ ఉంది కదా హనుమాన్ జంక్షన్ లో, దాన్ని 11 సంవత్సరాలు కడతాయి పడితే ఆ ఫ్యాక్టరీ 11 రోజులు మూసేస్తారు. ఎవరికి చెప్పకుండా రైతులు షేర్ ధనవాళ్ళకి చెప్పలేదు, రైతులకి సబ్సిడీలు ఇచ్చి చెరుకేపించారు పొలంలో. ఆ చెరుకు చాలలో ఉండగానే ఫ్యాక్టరీ లాక్అవుట్ ప్రకటిస్తే లాక్అవుట్ చేసిన యాజమాన్యాన్ని కనీసం కార్మిక శాఖ మంత్రి కానీ, రైతులు వ్యవసాయ శాఖ మంత్రి కానీ పరామర్శించుకోవడం నడుచుకోలేదు. కానీ ఆ చెరుకును ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ తోడాలా, బీమూరు షుగర్ ఫ్యాక్టరీ తోడాలని ప్రభుత్వం అలా స్పందించడం చాలా బాధాకరం. మీరందరూ ఇటువంటి దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో 104 మళ్ళీ రావాలన్నా, 108 మళ్ళీ రావాలన్నా, అలాగే ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం కంప్లీట్ గా అమలు చేయాలన్నా, మొత్తం ప్రభుత్వం భరించేలా ఉండాలన్నా, ఆరోగ్యశ్రీ మళ్ళీ రావాలన్నా, అలాగే 45 సంవత్సరాలకే కొంతమంది పెన్షన్ ఇస్తానని చెప్తున్నారు ఆయన. అలాగే ఈ రోజు మొన్నదాకా 1000 పెన్షన్ ఆయన 2000 ఇస్తానని చెప్పారు, 2001 నేను పెంచుతా ఉంటాను. అలాగే ఇలా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ఒక్కటోసారి ఎట్టి పరిస్థితుల్లో చేయగలేదో చెప్తాడు, చేసేదో చెప్తాడు, చెప్పింది డెఫినెట్ గా చేస్తాడు ఆయన. అందుకని ఆయనకి 2019లో
ఆయనకు అధికారం ఇవ్వాలని అందరినీ కోరుకుంటూ మీ గ్రామంలో వైఎస్ఆర్సీపీకి అత్యధిక మెజార్టీ కట్టబడతారని ఆశిస్తూ